కార్లో అంబ్రెల్లా ఎవరిని వేసుకుంటారా కన్నా వాళ్ళకి ఇచ్చేళ్ళాను కానీ నేను 1 అవర్ లో వచ్చేస్తాను. హలో, వెల్కమ్ బ్యాక్. హాయ్, ఇవాళ ఫీలింగ్ మచ్ బెటర్. సరే, నన్ను మాట్లాడండి. బయటికి వెళ్తున్నాం ఇప్పుడు. ఎందుకని అంటే ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో చెప్పాను హౌస్ చేంజ్ అవడానికి ట్రై చేస్తున్నామని. సో ఇవాళ ఒక హౌస్ చూడడానికని వెళ్తున్నాం, అందుకని బయటకు వచ్చాం. యూ క్యాన్ సీ దిస్, ఏదో అలర్జీ వచ్చింది. ఏమైంది? మనం వెళ్ళాను కొత్తలో తాగా. ఈ క్లిప్పింగ్ ఎల్లుండి లైవ్ లో చూద్దాం. కానీ కుమారి కూడా ఉందంట లైవ్ లో. ఓకే, సో ఈ ఫోన్ నేను యూజ్ చేస్తా రికార్డ్ చేయడానికి. ఈ ఫోన్ త్వరలోనే బాంబ్ బ్లాస్ట్ కానుంది. అంటే టోటల్గా చేద్దాము. హోల్ డే బ్లాగ్ అనుకున్నాను, కానీ నిన్న నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. అండ్ అగైన్ ఐ స్టార్టెడ్ ఫీలింగ్ వెరీ లో. సో ఏముంది, సండే కూడా బ్లాగ్ చేసి సాటర్డే అండ్ సండే రెండు కలిపి ఒక బ్లాగ్లో పెట్టేస్తే పోయిద్దని అనుకున్నాను. సో ఇవాళ సండే మార్నింగ్ అరౌండ్ 9 o'clock అయింది. ఒంటి పిండాగా లేచాను, ఇడ్లీ ఆన్ చేశాను, పిల్లలకు జాబ్ చేస్తున్నాను. సో ఇవాళ అంతా ఏం చేస్తాను అనేది బ్లాగ్ చూస్తూ ఉండండి. ఆల్రెడీ ఎలాగో చూస్తున్నారు కాబట్టి కంటిన్యూ చేసేయండి సండేని కూడా. మేబీ ఇవాళ ఏం స్పెషల్స్ ఉండకపోవచ్చు, ఎందుకంటే నాకు బాగాలేదని చెప్పి వాళ్ళు కూడా తినకూడదు అనుకున్నారు అత్తయ్య ఇంకా హస్బెండ్. సో తెలీదు, వాళ్ళు చర్చ్కి వెళ్ళారు. వాళ్ళు వచ్చినాక దాన్ని బట్టి వీళ్ళు గెట్టున్నాం ఇవాళ ఏంటి అనేది. సో ఇక్కడ చూస్తున్నారు కదా అలర్జీ, దీనివల్ల నాకు ఇంకా కొంచెం టెన్షన్గా ఉంది నా ఫేస్కి ఏమవుతుందా అని చెప్పి. ఎందుకని వచ్చిందో తెలీదు, కానీ హార్డ్గా ఉంది, రెడ్డిష్గా ఉంటూ ఇంకా తగ్గింది. నిన్న ఐస్ అప్లై చేశాను, పతంజలి వాడిది అలోవెరా జెల్ తీసుకున్నాను. బై ది వే నిన్న డీమార్ట్కి వెళ్ళాను, డీమార్ట్లోనే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది.
డిమార్ట్కి వెళ్ళి కొన్ని గ్రాసరీస్, ఇంకా ఈ అలోవెరా జెల్ ఒకటి, హస్బెండ్కి కొంచెం క్లోతింగ్, ఇంకా రైస్ బ్యాగ్ అన్నీ అక్కడే తీసుకుంటాను. సో అలా తీసుకున్నాను. నేను ప్రాపర్గా బ్లాగ్ చేయలేదు, జస్ట్ చిన్న క్లిప్పింగ్స్ చూపిస్తున్నాను. ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. సో హోప్ యూ గైస్ అండర్స్టాండ్, నేను ఇంకేం చేయలేకపోయాను అప్పుడు. సో అది దీనివల్ల ఇంకా టెన్షన్ ఎక్కువ అవుతుంది నాకు. చూడండి, ఇడ్లీ కుక్ అవుతుంది, ఇటు పక్క జావా. సో ఇవన్నేంటి అనేది ఇలా చూస్తూ ఉండండి, నా లైఫ్ ఎలా ఉంటుంది అనేది విల్ గెట్ టు సీ. ఓకేనా, స్టే ట్యూన్. సో ఇవాళ సాంబార్ చేస్తున్నానండి. నేను కందిపప్పు ఎంత సరిపోవాలో, అంటే మీ ఫ్యామిలీ సైజుకి తగ్గట్టు అంత సైజు, నేను 1.5 బౌల్ తీసుకుంటా చిన్న బౌల్ తోటి. ఇట్లాగా యూజువల్గా 1 గ్రీన్ చిల్లీ వేస్తాను, ఇవాళ 2 వేసాను, 2 గ్రీన్ చిల్లీస్ అండ్ 1 టొమాటో. కొంచెం పసుపు వేసి ఆయిల్ వేసి దీన్ని ఫస్ట్ బాయిల్ చేసేస్తాను. కందిపప్పుని వెజిటేబుల్స్ మిక్స్ చేయను, ఎందుకంటే అవి మరీ మెత్తగా ఉడికిపోతాయి, టేస్ట్ కూడా బాగోదన్నమాట అట్లా చేయడం వల్ల. సో అందుకే నేను ఫస్ట్ కందిపప్పుని బాయిల్ చేసేస్తాను, ఆ తర్వాత వెజిటేబుల్స్ యాడ్ చేసి విడిగా వెజిటేబుల్స్ని బాయిల్ చేస్తాను. అది ఎలాగ అనేది ఇవాళ నేను మీకు చూపిస్తాను. సో చూస్తున్నాను. సో కొంచెం పసుపు, కొంచెం ఆయిల్, ఈ ఆయిల్ ఎందుకంటే అది బయటకు రాకుండా ఉంటుంది వాటర్ అందుకని. సో ఇది క్లోజ్ చేసేసాను, లిడ్ క్లోజ్ చేసాను. ఇది ఇలాగా స్టవ్ పైన పెట్టేసి ఒక ఈ ఒక్కొక్క కుక్కర్కి ఒక్కొక్క వేరియేషన్ ఉంటుందండి విజిల్స్. దీనికి మట్టుకు నేను వాడేదానికి 6 to 7 విజిల్స్ రావాలి, అప్పుడే పప్పు బాగా ఉడుకుద్ది. సో మీ కుక్కర్ని బట్టి మీరు ఎన్ని విజిల్స్ అనేది మీరు డిసైడ్ చేసుకోవచ్చు. సో ఇది ఈలోపు నేను చింతపండు నానబెట్టుకుంటాను. చింతపండు నానబెట్టుకుని వెజిటేబుల్స్ బాయిల్ అయినాక చింతపండు పులుసు పోస్తాను. నేను మీకు చూపిస్తాను హోల్ ప్రాసెస్, ఇవాళ సాంబార్ ఎలా చేస్తాను నేను. సో నేను ఇంత చింతపండు తీసుకున్నాను. మీరు ఇది కూడా డిపెండెంట్ అయ్యి ఉంటుంది, ఎందుకంటే మీరు ఎంత చింతపండు ఎంత పులుపు ఇష్టపడతారు అనే దాన్ని బట్టి తీసుకోవచ్చు. నేను ఇంత తీసుకుంటున్నాను, మన దేశీ స్టైల్లో, మన ఆంధ్ర స్టైల్లో ఇట్లాగే అన్నమాట. సో ఇంత చింతపండు తీసుకుంటున్నాను, ఇది వాష్ చేసి నీళ్లు పోసి నానబెడతాను, సో దట్ పులుపు అంతా దిగిపోద్ది అనమాట అట్లాగా. సో నేను ఇవాళ సాంబార్ తోటి పొటాటో ఫ్రై చేస్తున్నాను. పొటాటో ఫ్రై నేను ఆలు ఉడకబెట్టట్లేదు, జస్ట్ స్మాల్ పీసెస్ కట్ చేసి వేసేస్తాను. నేను చూపిస్తాను చిన్న చిన్న పీసెస్గా ఎలా కట్ చేశానని చెప్పి. సో నేను దానికి మసాలా తయారు చేస్తున్నాను, ఆనియన్స్, కొన్ని గార్లిక్, ఇలాగ డ్రై చిల్లీస్, ఈ కారానికి సరిపడా ఎంత కావాలంటే అంత ఇలా తీసుకుని, ఇది ఫైన్ పేస్ట్ కాకుండా కచ్చపచ్చగా పేస్ట్ చేసుకుని ఆ ఫ్రైలో వేసుకుంటే దాని టేస్ట్ చాలా బాగుంటుంది. సో అందుకని 1.5 ఆనియన్ తీసుకున్నాను నేను. ఇందులో మన టేస్ట్కి తగ్గట్టుగా మనం మోడిఫై చేసుకోవచ్చు అది కూడా. దీనిలోనే కొంచెం కారం కూడా వేసేస్తాను ఆలూలో వేయకుండా, అప్పుడు ఇంకా బాగుంటుంది అనమాట టేస్ట్. సో దీన్ని కొంచెం కారం వేసేసి నేను మిక్సీ గ్రైండ్ చేసేస్తాను, ఆ పేస్ట్ అయినాక చూపిస్తాను మీకు. కారం వేసేసాను, ఇప్పుడు క్లోజ్ చేసేసి మిక్సీ చేసేసుకుందాం. చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా. ఇప్పుడు ఈ మసాలాని ఆలు ఫ్రైలో వేసామంటే సూపర్ ఉంటుంది. నేను బాయిల్ చేసిన ఆలూస్ యూజ్ చేస్తారు యూజువల్గా, బాయిల్ చేసిన దానికన్నా పచ్చిగా ఫ్రై చేసినవి ఇంకా టేస్ట్ బాగుంటుంది. సో అందులో ఇది వేసి ఫ్రై చేస్తాను ఇవాళ. ఇది పక్కన పెట్టుకుంటున్నాను, ఈలోపు పొటాటోస్ కట్ చేస్తాను.
సో కందిపప్పు ఉడికిపోయిందండి. నేను మెదిపేసేసి కందిపప్పుని దీంట్లోనే చింతపండు పులుసు పోసేసాను. ఇవాళ కొంచెం హర్రీలో ఉన్నా, హస్బెండ్కి తొందరగా లంచ్ కావాలన్నారు. సో అందుకే నేను పులుసు పోస్తాను దీనిలోనే. యూజువల్గా అయితే పోయాను, ముక్కలు ఉడికినాకే పోస్తా. సో నేను ఇంకా దీనిలో ముక్కలు వేయలేదు, కట్ చేసి వేయాలి. ఈలోపు ఉప్పు కారం అన్ని వేసేద్దామని. సో తగినంత సాల్ట్ మీ టేస్ట్కి సరిపడా వేసుకుని కొంచెం కారం, కారం కూడా మన ఇష్టం వచ్చినట్టు వేసుకోవచ్చు, ఎంత కారం తినగలరో అంత. సో కారం, ఇంకా ఇంత పీస్ బెల్లం. బెల్లం వేస్తేనే సాంబార్లో టేస్ట్ వస్తుందండి. ఒకసారి వేసినాక చూడండి, షుగర్ కన్నా బెల్లం టేస్ట్ చాలా బాగుంటుంది. షుగర్ టేస్ట్ డిఫరెంట్, బెల్లం టేస్ట్ చాలా బాగుంటుంది. సో అందుకే నేను బెల్లమే వాడతాను. సో బెల్లం వేస్తాను, దీనిలో కట్ చేసుకున్న వెజిటేబుల్స్ వేసి ఉడికించేసుకోవడమే అంతే. సాంబార్ పౌడర్ అండి. ఇలా చేసుకుంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. మళ్ళా ఇప్పుడు దీన్ని చూసి అంతే. ఇదిగోండి యమ్మీ యమ్మీ సాంబార్ రెడీ అయిపోయింది. దీంట్లో ముల్లంగి, సొరకాయ, క్యారెట్, ఉల్లిపాయ, కావాలంటే ములక్కాయ కూడా వేసుకోవచ్చు. చూసారా, కూరగాయలు అన్నీ ఉడికిపోయినాయి. కమ్మటి స్మెల్ వస్తుంది, సూపర్ స్మెల్ వస్తుంది. ఇలా ట్రై చేసి నాకు చెప్పండి ఎలా ఉంది అని చెప్పి. ఇది నా స్టైల్ ఆఫ్ సాంబార్. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ బ్లాగ్ చాలా చాలా ర్యాండమ్ అయిపోయింది, ప్లీజ్ డోంట్ మైండ్. నేను కొంచెం సిక్ అయ్యేసరికి కొంచెం ర్యాండమ్గా చేశాను, బట్ మోస్ట్ ఆఫ్ ద పాయింట్స్ నేను కవర్ చేశాను ఏం చేశాను అనేది. సో ఈ వీడియో వచ్చి సాటర్డే సండే బోత్ వీక్ డేస్ వీకెండ్స్ సాటర్డే సండే ఏం చేశాను అనేది బ్లాగ్. సో హోప్ యూ లైక్ ఇట్. సండే మధ్యాహ్నం వరకు చూపించాను. సో వీ హ్యాడ్ లంచ్ అండ్ దెన్ ఐ టుక్ సమ్ రెస్ట్. తర్వాత వెంటనే ఫోన్ వర్క్ చేయలేదు, ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. సో హస్బెండ్ వాజ్ డూయింగ్ సమ్ కైండ్ ఆఫ్ రిపేర్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఇన్ మై ఫోన్ సో దట్ ఇట్ విల్ గెట్ బ్యాక్ టు ఇట్స్ నార్మల్ సిచ్యువేషన్. సో ఛార్జింగ్ ఎక్కలేదు. సో ఇప్పుడు ఓకే, అందుకే నేను మళ్ళీ బ్లాక్ చేయగలుగుతున్నాను. సో ఈవినింగ్ అంతా ఫోన్ సెట్ అయింది, ప్లస్ నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నేను లాస్ట్ టైం చెప్పాను మీకు, మా మాయ్ వచ్చారు లండన్ నుంచి అని చెప్పి. అండ్ ఆయన ఏం తీసుకొచ్చారు అనేది కూడా నేను హాల్ వీడియో చేశాను, అది చూడలేదంటే కనుక నేను ఐకార్డ్లో అటాచ్ చేస్తాను. గో వాచ్ ఇట్ ఇఫ్ యూ హ్యావెంట్ వాచ్డ్ ఇట్ యెట్. సో అదొకటి, అది కొంచెం ప్రైవేట్ మూమెంట్స్ కాబట్టి నేను అక్కడ ఏమి బ్లాగ్ చేయలేదు ఈసారి మా మమ్మీ వాళ్ళ ఇంట్లో. యాజ్ మాయ్ రేపు మార్నింగ్ ఎర్లీ ఫ్లైట్కి వెళ్ళిపోతున్నారు. సో సెండ్ ఆఫ్ చేయడానికి అక్కడికి వెళ్ళాను. వచ్చేటప్పటికి నైట్ 11 అయింది, పిల్లలు ఇద్దరిని పడుకోబెట్టేసరికి టైం అయింది. ఇప్పుడు బేసికలీ 12 అయింది. సో ఐ ఎండింగ్ అప్ ద బ్లాగ్, టుమారో మార్నింగ్ మీరు ఈ వీడియోని చూస్తారు. సో యా, హోప్ యూ లైక్ డెట్. ఇలాంటి వీడియోస్ ఇంకా చేస్తాను. కొత్తగా చూస్తున్నారంటే కనుక ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. ఐ ఆల్సో డూ బ్యూటీ వీడియోస్, సో మెనీ గెట్ రెడీ విత్ మీస్. యూ కెన్ చెక్ అవుట్ మై ప్రీవియస్ ప్లేలిస్ట్. సో అదండి సంగతి. ఈ వీడియోకి ఇంతే, నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను. సో యా, అంటిల్ నెక్స్ట్ టైం, టేక్ కేర్, బాయ్.